ఏముంది సినిమా బాలేదు. వాట్ ఈస్ రాయల్ రస్టిక్? చుట్టూరా బొగ్గు కుప్పలు, మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. స్టోరీ ఏంటి? డైరెక్టర్ గారు కూడా మంచి రాయేసి బాగా రాగా తీశారు సినిమా. స్టోరీ ఫస్ట్ హాఫ్ వరకే రాసుకున్నట్టున్నారు, దాని మాట సెకండ్ హాఫ్ ఏం లేదు. అయినా అది కూడా మంచి పనే, ఎందుకంటే దీంట్లో ఎంత కొంచెం స్టోరీ రాస్తున్నా అదే రంగస్థలం పుష్ప అయిపోయేది. అరే అలా మాట్లాడారండి రా, వాళ్ళు డ్యూటీ చేశారు, దీంట్లో ఏమైనా ఉంటే అక్కడ అంతా రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు? నోర్మై నాకేం సంబంధం? మీ దగ్గర మాట్లాడగా ఏం మాట్లాడేది? నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగారితో సాధు బిచ్చగరగా బిచ్చ అంటే మీరు ఇప్పుడు బిచ్చ ఎత్తుకుని మనం పోషించారండి. నేను బిచ్చ ఎత్తుకోవడం నాని గారు ఎందుకు యాక్సెప్ట్ చేశారో, మరి ఇలాంటి రొటీన్ ప్లాట్ ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. అంటే సుందరానికి ఫ్లాప్ చేశారుగా, అందుకే ఈ మూవీతో వచ్చారు. చూసుకోండి, హ్యాపీగా బాగా ఎంజాయ్ చేయండి. బట్ ఏం లేదన్నమాట స్టోరీ, సినిమా కూడా ఏం లేదు. నాని గారి కోసం చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి. ఆబ్వియస్లీ ఇలాంటి మూవీస్లో హీరో వన్ మ్యాన్ షో ఉంటుంది, అంతే ఇంకేం ఉండదు. మీరు ఆ పర్ఫార్మెన్స్ కోసం చూడాలనుకుంటే వెళ్ళి చూడండి, అంతకుమించి మూవీలో ఏం లేదన్నమాట. కొంచెం ఎమోషన్ పెట్టడానికి ట్రై చేశారు, నాకైతే అంత ఎమోషన్ ఏమి అనిపించలేదు. ఓకే, అంతకుమించి చెప్పడానికి ఏం లేదు ఈ మూవీ గురించి. సో అంతే అన్నమాట, ఉంటా బాయ్.